Hi and Namaste, welcome to my channel, Lakshmiramana Recipes. Iroju manam chintapandu pulihora ni chala tasty ga, easy ga ela prepare cheskovalo chuddamandi. Chala simple andi, chuste norurpothundi kadandi. Chala kammaga chala baaguntundi cheskodam kuda chala simple. Ela tayar cheskovalo chuseddamandi. Munduga, oka pau kg biyanni, oka 10 nimishalu mundu nana pettukoni, oka glass biyaniki, rendu glassula neelu veskoni. ఉడికించుకొని అన్నంని ఈ విధంగా ఒక వెడల్పాటి గిన్నెలో వేసేసుకొని అన్నంని ఆరబెట్టేసుకోవాలండి అన్నం మరీ మెత్తగా కాకుండా అలాగని పలుగ్గా లేకుండా ఈ విధంగా మీడియం గా ఉండాలి అయితే అన్నం కొంచెం మనకు పూర్తిగా చల్లారాలి ముందుగా స్టవ్ వెలిగించుకొని pan పెట్టుకొని 1 టీ స్పూన్ ధనియాలు 1/2 టీ స్పూన్ మిరియాలు 1/2 టీ స్పూన్ మెంతులు 1/2 టీ స్పూన్ ఆవాలు ఒక 6 ఎండుమిరపకాయలు వేసేసుకొని మీడియం ఫ్లేమ్ లో వేయించుకోవాలి ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు వేసుకోవాలి ఎందుకంటే మనకు ఈ తెల్ల నువ్వులు త్వరగా వేగిపోతాయి అందుకని చివరన వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలండి మాడిపోయిందంటే మనకు ఈ పులిహోర అనేది టేస్ట్ మారిపోతుంది చూడండి ఇక్కడ చిటపటమని సౌండ్ వస్తున్నాయి ఇప్పుడు వేగిపోయాయి ఈ పక్కన పెట్టేసుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిపోయాయి ఇప్పుడు మిక్సీ వేసేసుకోవాలి ఇలా ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఇవి ఇందులో వేసేసుకున్నాము దీన్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం లైట్ గా వరగ్గా ఉండేటట్టు మిక్సీ వేసుకోవాలి చూడండి ఈ పొడి అండి మనకు ఈ పులిహోరకు మెయిన్ టేస్ట్ మంచి వాసన వస్తుంది మనం నువ్వులు అవన్నీ వేసాం కాబట్టి చూడండి ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు దీని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇది ఒక 10 నిమిషాల ముందు ఒకసారి వాష్ చేసుకొని నానబెట్టిన చింతపండు అండి మామూలుగా మనం ఈ చింతపండు గుజ్జుని ఇలా కొంచెం చేతితో మ్యాష్ చేసి రసంగా అయినా వేయొచ్చు లేదు మనకు ఇలాంటి పులిహోర చేసినప్పుడు ఈ పిప్పితో కూడా బాగా నానబెట్టి మనం మిక్సీ వేసి కలిపామంటే ఆ టేస్ట్ మనకు ఇంకా బాగా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను 50 గ్రాముల చింతపండు తీసుకున్నానండి అంటే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఇది బాగా నానిపోయింది గింజలు లేకుండా తీసుకోవాలి ఇప్పుడు ఈ చింతపండుని కూడా ఇదే మిక్సీ జార్లో వేసేసుకొని మనం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి చేతితో మ్యాష్ చేసాకంటే ఈ విధంగా మిక్సీలో వేసామంటే మనకు బాగా మెత్తగా వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా వేసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని pan పెట్టుకొని 1 టీ స్పూన్ నూనె వేసుకోవాలి ఇందులో ఒక రెండు పచ్చి మిరపకాయని ఇలా నిలువుగా కట్ చేసి వేసుకోవాలి వీటిని లైట్ గా ఫ్రై అవ్వనివ్వాలి ఇలా లైట్ గా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం మిక్సీ వేసుకున్న ఈ చింతపండు గుజ్జుని ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు పొడి కొద్దిగా కరివేపాకు అలాగే మనకి అన్నంకి సరిపడా salt కూడా ఇందులోనే వేసేసుకుందాము ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుందాము ఇప్పుడు మిక్సీ గిన్నెలో కొద్దిగా నీళ్లు వేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ బెల్లం ఇలా కొంచెం కొట్టి వేసేసుకోవాలి ఆ పచ్చిమిర్చి మనకు పోపులో కూడా వేస్తాం కానీ ఇలా చింతపండు పులుసులో మనం ఉడికిన పచ్చిమిరపకాయలు పులిహోరలో తింటూ ఉంటే చాలా బాగుంటాయి ఇది ఒక 2 నిమిషాలు మనకు ఇలా మిక్స్ చేసుకొని ఉడికించుకుంటే సరిపోతుంది ఇది చాలా త్వరగా అడుగంటిపోతుంది మనం ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూడండి ఇప్పుడు ఆయిల్ కూడా కొంచెం అలా పైకి వస్తుంది ఇప్పుడు దీని తీసి పక్కన పెట్టేసుకొని పోపు వేసుకోవాలి పులిహోరకి ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాము 1 టేబుల్ స్పూన్ పల్లీలు ఈ పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్ మినపప్పు కొంచెం ఈ పోపు దినుసులు ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది 1/2 టీ స్పూన్ జీలకర్ర ఒక 8 మెంతులు ఆల్రెడీ మనం పౌడర్ లో వేసాము వీటిని మంచిగా దోరగా వచ్చేటట్టు వేయించుకోవాలి ఇందులో ఇంకొక 2 పచ్చిమిరపకాయలు ఇలా నిలువుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక 3 ఎండుమిరపకాయలు ఎర్రకాయలు తుంచి వేసేసుకోవాలి ఇవి మనకు నంచుకొని తినడానికి బాగుంటాయి కొద్దిగా కరివేపాకు
ఇంకొక పావు టీ స్పూన్ పసుపు పొడి వేసుకోవాలి. అలాగే ఒక పావు టీ స్పూన్ ఇంగువ పొడి వేసేసుకొని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఈ రైస్లో ఈ పోపును వేసేసుకోవాలి. అలాగే చింతపండు గుజ్జును కూడా వేసేసుకొని ఈ రైస్నంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇంత బాగా కలిసేటట్టు కలిపేసేసుకోవాలి. ఆల్రెడీ మనం సాల్ట్ కూడా వేసేసాము. ఇలా మనం ఇదంతా కలిపిన తర్వాత చివరగా ముందుగా మనం పొడి చేసి పెట్టుకున్నాం కదండి, అది ఇందులో వేసేసేయాలి. మనం ఆ చింతపండుతో పాటు వేసామంటే ఆ గుజ్జులో కలిసిపోతుంది. సో ఇప్పుడైతే మనకు అంత బాగా కలుస్తుంది. ఇప్పుడు ఇదంతా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి నీట్గా కలిపేసేసుకోవాలి. ఇలా అంతా రైస్ని బాగా కలిపేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పులిహోరనంతా వేరొక బౌల్లోకి డిష్ అవుట్ చేసేసుకుందాము. అంతే అండి, చూసారు కదా మనం ఎలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకున్నామో. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.